జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి సమన్వయ కమిటీ సమావేశం మళ్ళీ ఈరోజు రెండోసారి విజయవాడలోని ఒక ప్రముఖ హోటల్లో జరిగితే ఇటు తెలుగుదేశం పార్టీ నుంచి నారా లోకేష్తో పాటు ఒక 6 మంది నారా లోకేష్తో కలిపి జనసేన నుంచి నాదేండ్ల మనోహర్తో కలిసి ఒక 6 మంది సమావేశమయ్యారు. పవన్ కళ్యాణ్ అయితే హాజరు కాలేదని ఎక్కడ సినిమా షూటింగ్స్ ఏమైనా ఉన్నాయో లేదు హైదరాబాద్లో ఉన్నారో తెలియదు ఎక్కడ ఉన్నారో ఆయన. అయితే ఈ సమావేశం ముగిసిన తర్వాత వాళ్ళు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారట. ఆ నిర్ణయాలను మీడియా సమావేశంలో ప్రకటించారు. అందులో ప్రధానమైనవి ఈ నెల 17వ తేదీ నుంచి చంద్రబాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అనే కార్యక్రమంలో జనసేన టీడీపీ ఇద్దరు కలిసి పాల్గొంటారట. అండ్ ఆలోపు పవన్ కళ్యాణ్ నాగేంద్ర మనోహర్ ఇచ్చే ఏమైనా కొన్ని పాయింట్లు ఉంటే ఆ పాయింట్లను కూడా యాడ్ చేసుకొని ఉమ్మడిగా ఆ కార్యక్రమాల్లో పాల్గొంటారట. వీటితో పాటు ఉమ్మడిగా ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసేలోగా ఒక ఐక్య కార్యాచరణ సిద్ధం చేసుకొని జనంలోకి పోవాలి కాబట్టి ఇద్దరూ కలిసి ఒక కరపత్రం రిలీజ్ చేస్తారట. ఒక కరపత్రం అంటే మేనిఫెస్టో లాంటిది కానీ మేనిఫెస్టో కాదు. మరి ఆ కరపత్రం ఏం రిలీజ్ చేస్తారో తెలియదు. ఒక కరపత్రం రిలీజ్ చేసి జనసేన టీడీపీ ఉమ్మడిగా కలిసి ముందుకెళ్తారట నెక్స్ట్ 100 డేస్ పాటు. అండ్ అంతేకాకుండా 175 నియోజకవర్గాల్లోనూ 3 రోజుల పాటు ప్రతి నియోజకవర్గంలో జనసేన టీడీపీ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేస్తారట. ఏ నియోజకవర్గంలో ఏ రోజు ఆత్మీయ సమావేశం అనేది త్వరలో ప్రకటించబోతున్నారట. ఇంతవరకు బాగానే ఉంది కానీ నాకు మస్తు కామెడీ అనిపించింది ఎక్కడ అంటే తెలుగుదేశం పార్టీ నుండి యనమల రామకృష్ణుడి నేతృత్వంలో 3 త్వరలో ఆ 3 ఎవరు ప్రకటిస్తారట. జనసేన నుండి నాదేండ్ల మనోహర్ నేతృత్వంలో 3 ఆ 3 ఎవరు అనేది ప్రకటిస్తారట. ఆ పార్టీ నుంచి 3 ఈ పార్టీ నుంచి 3 దేనికోసం ఉమ్మడి మేనిఫెస్టో తయారు చేయడం. 3 పేర్లు ప్రకటించి ఈ నెల 13వ తేదీన మొదటి సమావేశం జరుపుతారట పూర్తి స్థాయిలో ఉమ్మడి మేనిఫెస్టో కోసం. ఈ నెల 13న సమావేశం అవుతారట. ఆ పార్టీ నుంచి 3 ఈ పార్టీ నుంచి 3 అయితే కామెడీ అని ఎందుకన్నాను అంటే మరి మొన్న మొదటి సమన్వయ కమిటీ సమావేశం జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ ఇద్దరు కలిసి మీడియాతో మాట్లాడుతూ నవంబర్ 1వ తేదీ ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటిస్తామన్నారే అంటే ఇది కామెడీనా చోక్ చేశారా అప్పుడు. ఈ పార్టీ తరఫున 3 ఆ పార్టీ తరఫున 3 ఆ కమిటీలు వేసి కమిటీలు డిస్కషన్ చేసి ఆ తర్వాత మేనిఫెస్టో ప్రకటిస్తామంటున్నారు. మరి మన వాళ్ళు తాము కామెడీకి చెప్పారా అంటే ఇంతేనా సీరియస్నెస్? ఊరకే చెప్పేస్తారా? అంత ప్రధానమైన పార్టీలకు నాయకులుగా ఉన్న వీళ్ళు వాళ్ళ వాళ్ళ పార్టీల నుండి మీడియా సమావేశం పెట్టి నవంబర్ 1న మేనిఫెస్టో ప్రకటిస్తామని చెప్పి దాని నుంచి అసలు దాన్ని ఊసే లేకుండా ఇప్పుడేమో కమిటీలు ఎత్తున్నాం కమిటీలు చర్చిస్తాయి తర్వాత ఎప్పుడో ప్రకటిస్తామని ఎప్పుడో ప్రకటిస్తామని ఓకే ఇప్పుడు కమిటీలు వేసి కమిటీలు డిస్కషన్ చేసి ఇంత ప్రాసెస్ ఉన్నప్పుడు ప్రకటించేస్తాం 1వ తేదీ ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటించేస్తాం. అంత సాహసీ కథ చెప్పారే అంతే అంత 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 గొప్ప సీరియస్నెస్ ఉందా వీళ్ళకు మేనిఫెస్టో మీద? అంటే ఊరికే తమాషా చోకు చేశారా? ఊరికే ఉత్తుతి చెప్పారా 1వ తేదీ ప్రకటిస్తామని? ఇప్పుడు మళ్ళీ కమిటీలు డిస్కషన్ నేను ఇప్పుడు వీళ్ళకి ప్రాసెస్ని తప్పుపడట్లేదు కానీ ఇట్లా ఏమీ ఆలోచన లేకుండా చెప్పేశారా? ఏదో పవన్ కళ్యాణ్ కదా ఏదైనా బహిరంగ సమావేశాలు ఆడ ఈడ ఏదో నాలుగు గాలిమాటలు చెప్తూ పోతుంటారు ఇది కూడా అట్లే చెప్పినట్టున్నారు. కామెడీ నిజంగానే.